ఈ సమారంభానికి వచ్చిన పత్రికేయులందరికీ, కోదన్ రామరెడ్డి గారికి, భరద్వాజ రాజు గారికి, అండ్ మై ఫ్రెండ్ శ్రీకాంత్, నా డైరెక్టర్ అరుణ్ గారికి, అండ్ మై ప్రొడ్యూసర్ ఉమాశంకర్, అండ్ సాయి కృష్ణ గారికి, వెంకటేశ్వరరావు గారికి, అందరికీ నా హృదయపూర్వక మీద నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అండ్ స్వర్గస్థీయులైన నందమూరి హరికృష్ణ గారి ఆత్మకి శాంతి కోరి, వాళ్ళ కుటుంబ సభ్యులకి దాన్ని తట్టుకునే ఒక శక్తి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు 150th మూవీ, ఇట్స్ ఎ వెరీ నైస్ జర్నీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సార్ చెప్పారు అప్పుడు, చూస్తే ఒక కొరియన్ లాగా ఉండేవాడిని, కొరియన్ కుర్రోడు లాగా, బాడీ మాత్రం సిక్స్ ప్యాక్స్ ఉండింది అంతే, యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అయింది. అండ్ ఈ టైం స్పాన్లో ఐ వర్క్ విత్ వండర్ఫుల్ పీపుల్, ఐ మెట్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్, లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ వచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అని కూడా ఏమీ తెలియదు, నవ్వమంటే ఏడుపులా ఫేస్ అయ్యేది, ఇలా విచిత్రంగా ఉండేది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది, అండ్ కొన్ని అవార్డ్స్లు కూడా ఇచ్చారు. దెన్ నాకే తెలియక పిక్చర్ ప్రొడ్యూసర్ అయ్యాను. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫిల్మ్స్ అండ్ డైరెక్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్. సో ఇదేది అనుకోలేదు, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ వెరీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్సిడెంటల్ ఇన్ మై లైఫ్. బట్ ఐ లెర్న్ ఎప్పుడు ఒక స్టేజ్ ఒకటి వచ్చింది, పిక్చర్స్ కొన్ని సినిమాలు ఫ్లాప్స్ అయిపోయింది, అప్పుడే ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ లైక్ వర్కింగ్ మోర్ హార్డర్. సో ఒకటి ఏం నేర్చుకున్నానంటే ఇన్ని సంవత్సరాల్లో, హార్డ్ వర్కింగ్ విల్ రియలీ పే, బట్ కన్సిస్టెన్సీ ఉండాలి. హార్డ్ వర్క్ ఒక్కసారి చేసి వదిలేయకూడదు, అది అలాగే కంటిన్యూస్గా ఉంటే యూ కెన్ రియలీ అచీవ్ అనేది మాత్రం నేను నేర్చుకున్నాను. అండ్ ఈ అగైన్ ఐ నీడ్ టు లైక్ థ్యాంక్, ఇప్పుడు పాలకొల్లు కనెక్షన్ వేరే ఇచ్చారు వీళ్ళు, మన నన్ను మాపల్లెలు గోబాడు చిత్రంలో ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ కోడి రామకృష్ణ గారికి, తర్వాత అప్పట్లో స్టార్ ప్రొడ్యూసర్ ఎస్ గోపాల్ రెడ్డి గారికి, ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ కురుక్షేత్రం, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీస్ విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నేను చేసిన 150 సినిమాల్లో బెస్ట్ 10లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీ. అండ్ ఐ రియలీ లవ్డ్ యునో ద ప్రోసెస్ ఆఫ్ మేకింగ్ మూవీ, చాలా బాగుండింది. అండ్ చాలా సినిమాల్లో నేను పోలీస్ ఆఫీసర్గా చేశాను, బట్ ఇది చాలా విభిన్నమైన ఒక పోలీస్ ఆఫీసర్. ద రీజన్ బీయింగ్ ఎప్పుడు వచ్చి ఒక హీరోయిజమే మనం చూపిస్తాం, పోలీస్ అంటే ఒక ఇలా అంటే అదే విషయాలు జరిగిపోతాయి అలాగా. బట్ ఇందులో చాలా న్యాచురల్గా ఒక రియాలిటీ, ఒక పోలీస్కి ఉండే ప్రాబ్లమ్స్, వాడ వీక్నెస్, ఎప్పుడు వాడు స్ట్రెంతే మనం చూపిస్తాం, ఒక వీక్నెస్, వాడుకు ఫ్యామిలీ ఉంటుంది, వాడుకు వీక్నెసెస్ ఉంటుంది, ప్రతి విషయాన్ని చాలా డిఫరెంట్గా. ఇట్స్ నాట్ ఓన్లీ మర్డర్ థ్రిల్లర్ కాకుండా, ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఇట్స్ అన్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. చిత్రంలో అన్ని రసాలు ఈ సినిమాలో ఉంది, అందుకే ఇది కురుక్షేత్రం అని డైరెక్టర్ పేరు పెట్టారని చెప్పారు. అండ్ మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి మంచి సినిమాలని ఎన్కరేజ్ చేస్తూనే వస్తున్నారు. సో ఈ సినిమా కూడా చాలా బాగా డిఫరెంట్గా ఉంటుంది, చూడండి సినిమా చూడండి. అండ్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ హియర్, వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఒంట్లో అంత బాగలేకపోయినా మన రెడ్డి సార్ వచ్చారు, ఆయన చాలాసారి మాటలు అప్పుడు జరిగింది సమ్ ఇయర్స్ బ్యాక్,
ఆయనతో ఒక సినిమా చేయాలి చేయాలి అలాగే ఇవి చేయలేకపోయాను. ఐ ఆల్వేస్ మిస్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ విష్ చందన ఆల్ దట్ ఇస్ బెస్ట్ అండ్ ఐ షుడ్ టెల్ దట్ షీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ ద మూవీ. క్యాథరిన్ అని ఒక క్యారెక్టర్ చేసింది, షీ హెస్ డన్ రియలీ వెరీ వెల్ అండ్ ఐ విష్ ఆర్ ఆల్ ద బెస్ట్. అండ్ సాయి కృష్ణ గారు ఈజ్ లైక్ ఎ వెరీ వెరీ ప్యాషనెట్ డిస్ట్రిబ్యూటర్, సో ఐ విష్ హిమ్ ఈ సినిమా పెద్ద నేమ్ ఆయనకి రావాలి. అండ్ ఇంత 150th మూవీ అని ఇంతమంది ఇంత మాట్లాడి షోయింగ్ సో మచ్ ఆఫ్ అఫెక్షన్, ఐ రియలీ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలు. అండ్ ఇంత బాగా మీరు చక్కగా కంపేర్ చేశారు, ఫెంటాస్టిక్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్ విత్ గ్రేట్ హెల్త్ వెల్త్ ఫార్చ్యూన్ అండ్ ప్రాస్పెరిటీ. జై హింద్.